మూవీ బాగుంది. మాకు హిందీ కన్నడ కుంకణి భాష రాదండి, తెలుగు వచ్చు. అది తెలుగు యాక్టర్ కోసం మాట్లాడాలి కదా. ఓకే, ఈయన రికార్డ్ చేసుకుంటున్నట్టు ఉన్నాడు. ఓకే, సినిమా అయితే చాలా బాగుందండి. చిరంజీవి గారిని మళ్ళీ ఒక యంగ్ లుక్ లో చూసాము. ఆ క్రేజ్ ఏంటి అసలు, ఏంటి రామ్ చరణ్ గారు గుళ్ళు కొంటున్నారు మీ డాడీని చూసి? మీరు నాకు తెలిసి గుళ్ళు కొంటున్నారు, ఏంటి ఇంత ఇంత క్రేజ్ ఏంటి? ఆ లుక్స్ ఏంటి, చాలా బాగున్నాయి. అయితే ఒకటేంటంటే సినిమాలో బాగా ఏంటంటే డ్రెస్సులు అయితే మాత్రం అదిరిపోయినాయండి చిరంజీవి గారి డ్రెస్సులు. నాకు తెలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డ్రెస్సులు ట్రెండ్ సెట్ చేస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు ప్యాంట్లు టీషర్ట్లు అవి మొత్తం మళ్ళీ ట్రెండ్ అవుతాయి. సినిమా విషయానికి వస్తే ఒక మంచి సిస్టర్ సెంటిమెంట్ కానీ, ఒక కామెడీ కానీ, సెకండ్ హాఫ్ కామెడీ కానీ, జబర్దస్త్ వాళ్ళు అందరినీ పెట్టేసి మనకి ఈటీవీలో జబర్దస్త్ ఎలా చూపిస్తారో మనకి సినిమాలో సెకండ్ హాఫ్ అంతా మంచి జబర్దస్త్ కామెడీ అనమాట. ఆది గారు కానీ, చిన్న నరేష్ కానీ, పాగమూతి రమేష్ కానీ, వీళ్ళందరి క్యారెక్టర్లు అయితే బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే శ్రీముఖి అయితే మాత్రం ఖుషి సీన్ అయితే మాత్రం రిపీట్ చేసి మళ్ళీ మనకి ఖుషి ఆ సీక్వెన్స్ ఏది గాలేస్తే ఏదో ఎగురుతుంది కదా, ఆ సీన్ మళ్ళీ చూపించారు. అది బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో ఏదో అలాంటి సీన్లు పెట్టి ఆడించాలని సినిమా లేదు, కానీ ఒక మంచి సెంటిమెంట్, ఒక మంచి స్టోరీలోంచి అవుతుంది సినిమా. ఎవరో ఏదో చెప్పారని కాదు, నేను సినిమా చూసి మాట్లాడుతున్నాను. సినిమా అయితే మాత్రం సిస్టర్ సెంటిమెంట్, సెకండ్ హాఫ్ అయితే కళ్ళంటా నీళ్ళు పెట్టుకుంటారు. సినిమాటోగ్రఫీ చెల్లెలి గురించి మాట్లాడుతున్నప్పుడు సినిమాటోగ్రఫీ మాట్లాడతారు ఏంటంటే, నేను పూర్తయ్యాక మాట్లాడాలి. ఓకే, చాలా బాగుంది సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ ఒకటి తగ్గింది ఏంటంటే మ్యూజిక్. మ్యూజిక్ చిరంజీవి గారికి పడాల్సిన బీజిఎం, సరైన బీజిఎం పడి ఉంటే కనుక బాగుండేది. ఎందుకంటే ఆయనకున్న కొన్ని కొన్ని ఎలివేషన్ షాట్లు, అంటే ఆ పులి డోర్లు ఓపెన్ అయినప్పుడు ఈయన వచ్చేటప్పుడు సరైన బీజిఎం పడి ఉంటే చాలా బాగుండేది. అండ్ నేను నిన్న జైలర్ సినిమా చూసినప్పుడు అనిపించింది అసలు బీజిఎంకి అయితే ఫిదా అయిపోయింది నేను. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ చిరంజీవి గారి డైరెక్షన్లో వస్తూ ఉంటే ఇంకో మూవీలో ఆయన డైరెక్షన్ చేస్తే సూపర్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో చెప్పుకోదగ్గది మెహర్ రమేష్ గారు. మెహర్ రమేష్ గారు అంతకుముందు ఏ అయితే సినిమాలు అయితే ఉన్నాయో మళ్ళీ బాసిస్ బ్యాక్ అని ఆయన కొత్త వర్షన్, అంటే కొత్త డైరెక్షన్ ఎంచుకున్నారు. అండ్ బాగుంది చిరంజీవి గారి లుక్స్ కానీ, ఆయన మేనరిజం కానీ, ఆయన సాంగ్స్, డ్యాన్స్ అయితే మాత్రం అదిరిపోతుంది. తమన్నా అయితే మాత్రం వైట్ ప్యాంట్ ఎంచుకుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఏంటో అంత వైట్, ఎంత మిల్కీ వాడు, అసలు మిల్కీ మిల్కీ అని సాంగ్ ఉంది. నాకు తెలుసు ఆ సాంగ్ కోసం ఆయన వైట్ ప్యాంట్ అనేది పై నీకు తెలుసు, తెలుసా? నువ్వు వెళ్ళు, నువ్వు షూటింగ్ వెళ్ళు. ఓకే.